Hello everyone. Today we are going to discuss about the Turing machines. Till now we discussed about the finite automata, Bose-Dohn automata. Now we are going to discuss about the Turing machines. Generally, the finite automata have advantages and disadvantages. Manu ippudu oka machine nunchi inko machine ki move avutunnamu ante ప్రీవియస్ మెషిన్లో ఏదైనా లిమిటేషన్ అయినా ఉండి ఉండాలి, లేకపోతే నెక్స్ట్ వచ్చే డివైస్లో మెషిన్లో ఏమైనా అడ్వాంటేజ్ అయినా ఉండి ఉండాలి. ఓకే, అప్పుడే మనం ఒక మెషిన్ నుంచి లేకపోతే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మైగ్రేట్ అవ్వటం కానీ మూవ్ అవటం కానీ చేస్తాం. ఓకే, సో టిల్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్ ద ఫైనైట్ ఆటోమేటా, బోస్డన్ ఆటోమేటా, ఆల్ దోస్ థింగ్స్. సో వెన్ యూఆర్ మూవింగ్ టు ద Turing machines, what are the disadvantages or limitations of the previous machines, how we can overcome in the Turing machine. Okay, first we have to see this theory part. Okay, so finite automata, initially we are talking about the finite automata. Finite automata can remember only the current input symbol. So a finite automata dento work out cheyachu current input symbol. So it cannot remember long sequence of input characters. String అనేది number of characters ఉంటుంది. Finite automata వాటన్నిటిని గుర్తు పెట్టుకోదు. ఎందుకు అంటే there is no memory in the finite automata. Okay. So then the limitation of FSM is memory. So there is no memory card, memory అనేది limitation. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే పీడిఏలో మనం దాన్ని ఓవర్కమ్ చేసాం, విచ్ ఈజ్ ఓవర్కమ్ అనదర్ మోడల్ కాల్డ్ పీడిఏ, దట్ ఈస్ పుష్ డౌన్ ఆటోమేటా, రైట్? సో ద బేసిక్ లిమిటేషన్ ఆఫ్, ఇప్పుడు పీడిఏకి వచ్చాం కదా, సో పీడిఏలో కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఏంటి అంటే పీడిఏ లిమిటెడ్ టు లిమిటెడ్ కంప్యుటేషనల్ పవర్ ఆర్ క్యాపబిలిటీ. సో పీడిఏలో మెమరీ ఉంది అని చెప్పి అనుకుంటున్నాం, కానీ వెన్ కంపేర్డ్ టు ద ఫైనైట్ ఆటోమేటా పీడిఏ ఈజ్ ద బెస్ట్, బట్ పీడిఏలో లిమిటెడ్ కంప్యుటేషనల్ క్యాపబిలిటీ వెన్ యూర్ కంపేర్డ్ టు ద ట్యూరింగ్ మెషిన్తో కంపేర్ చేసుకున్నప్పుడు లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ద ట్యూరింగ్ మెషిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ట్యూరింగ్ మెషిన్ ఈజ్ ఎ సింపుల్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ మోడర్న్ డిజిటల్ కంప్యూటర్స్ హ్యావింగ్ స్ట్రాంగ్ కంప్యుటేషనల్ క్యాపబిలిటీ. సో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్యూరింగ్ మెషిన్ ఈజ్ స్ట్రాంగ్ కంప్యుటేషనల్ క్యాపబిలిటీ, దట్స్ వై దిస్ మెషిన్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే, ట్యూరింగ్ మెషిన్ ప్రొడ్యూస్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్. ఇప్పుడు ఇందులో మనం అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది, అంటే సంథింగ్ మల్టిప్లికేషన్ అను లేకపోతే సబ్ట్రాక్షన్ అని అలాగ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. అది దేన్ని బేస్ చేసుకుంటే మనం ప్రొవైడ్ చేసే ఇన్పుట్ని బేస్ చేసుకొని. సో దిస్ ఈజ్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ట్యూరింగ్ మెషిన్. అది మనం చూసాం ఇప్పటివరకు. ఓకే, ట్యూరింగ్ మెషిన్లో 7 టపుల్ మెషిన్. ట్యూరింగ్ మెషిన్ ఫార్మలీ డిఫైన్డ్ యాజ్ 7 టపుల్ మెషిన్. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ సిగ్మా టౌ డెల్టా క్యూ నాట్ బి ఆర్ స్మాల్ బి ఎఫ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టపుల్స్ విత్ ఇన్ ద ట్యూరింగ్ మెషిన్. అంటే ఒక మెషిన్లో మనం వీటన్నిటిని డిఫైన్ చేయాలి అన్నట్టు. ఓకే, సో విత్ ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ద క్యూ. క్యూ ఇట్ ఈజ్ ఎ ఫైనెట్ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఫైనెట్, ఇన్ఫైనెట్ కాదు, ఫైనెట్. ఫైనెట్ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ స్టేట్స్, కంపల్సరీ సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, ఫైనెట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. లైక్ వైజ్ సిగ్మా నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. ఇన్పుట్ సింబల్స్ మనకు సింబల్ అంటే తెలుసు కదా, ఇన్పుట్ సింబల్స్. టౌ ఇట్ ఈస్ ఎ ఫైనెట్ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ టేప్ సింబల్స్. వితిన్ ద టేప్ వీఆర్ యూజింగ్ ఫ్యూ మోర్ న్యూ సింబల్స్. ఓకే, రీప్లేస్ చేయడానికి కొన్ని న్యూ సింబల్స్ని కూడా వాడతాము, వాటిని టేప్ సింబల్స్లో కలిపేసి మాట్లాడతాము. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్. సో దీని మ్యాపింగ్ ఫంక్షన్ ఏంటి, క్యూ క్రాస్ సిగ్మా డిరైవ్స్ టౌ క్రాస్ రైట్ ఆర్ లెఫ్ట్. ఇక్కడ మనం రైట్ ఆర్ లెఫ్ట్ అనే మూవ్స్ అనేవి ఉంటాయి. సో రైట్ ఆర్ లెఫ్ట్ క్రాస్ క్యూ, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మ్యాపింగ్ ఫంక్షన్. Q0, already we know, it's the initial state.
delta b or small v belongs to output variable, external variable tau. It is a blank symbol. Okay. Finally, f is a final state or accept state. Okay. So this is the formal definition of the Turing machine. ఓకే ఇప్పుడు ట్యూరింగ్ మెషిన్ ఎలా ఆపరేట్ చేయొచ్చు, ట్యూరింగ్ మెషిన్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్. సో ఇందులో చూడండి, దిస్ ఈజ్ ఇన్పుట్ టేప్, ఇది ఇక్కడ రాశాను ఇన్పుట్ టేప్. ఇక్కడ మీకు హెడ్ కనిపిస్తుంది కదా, దీన్ని రీడ్ రైట్ హెడ్ అంటాం. ఇంతవరకు మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉండాలి, మనం పీడిఏ కానీ లేకపోతే ఎఫ్ఎస్ఎం కానీ యూజ్ చేస్తే ఓన్లీ రీడ్ హెడ్ మాత్రం అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ రీడ్ రైట్ హెడ్ అంటే ఇన్పుట్ టేప్లో ఉన్న సింబల్స్ని రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వాటిని చేంజ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఓకే finite control as it is, so this is a program. Based on this finite control we can do some we can check whether the string is given, string is accepted or not. Okay, so finally we'll get either acceptance or reject of the given string. ఇప్పుడు మనం తీసుకున్న ట్యూరింగ్ మెషిన్ అనేది యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అని చెప్పి రావాలి, లేకపోతే రిజెక్ట్ అని చెప్పి రావాలి. ఓకే సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ ద ట్యూరింగ్ మెషిన్. ట్యూరింగ్ మెషిన్లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రీడ్ ఇన్పుట్ సింబల్ పాయింటెడ్ బై ద రీడ్ హెడ్, ఇది ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తూ ఉంటుందో దాన్ని రీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్ ఏ సింబల్ పాయింటెడ్ బై ద టేప్ హెడ్, మనము ఒకవేళ దీన్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇదిగో ఈ రీడ్ హెడ్ ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తూ ఉందో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ ద టేప్ హెడ్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఇప్పుడు ఇది ఇట్ సైడ్ అయినా మూవ్ అవుతుంది, ఇదిగో ఇట్ సైడ్ అయినా మూవ్ అవుతుంది, ఇట్ సైడ్ అయినా మూవ్ అవుతుంది. ఓకే లెఫ్ట్ మూవ్ ఆర్ రైట్ మూవ్, అందుకే దీన్ని మనము మూవ్ ద టేప్ హెడ్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అని చెప్పి చెప్తాం. ఓకే నెక్స్ట్ ఇందులో ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, మామూలుగా ఫైనైట్ ఆటోమేటాలో డెల్టా ఆఫ్ క్యూ కామా ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాష్ కామా ఏ, క్యూ డాష్ ఇంకో స్టేట్కి దేనికి వెళ్తామో దానికి చెప్తాము. కానీ ఇక్కడ ట్రిపుల్ త్రీ వాల్యూస్ ఉంటాయి అందులో. ఓకే సో ప్రొడక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. డెల్టా ఆఫ్ క్యూ కామా ఏ ఇదేమో కరెంట్ స్టేట్. ఓకే కరెంట్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ట్రాన్సిషన్ అన్నట్టు ఇన్పుట్ సింబల్. ఓకే సో క్యూ ఆన్ ఏ గోస్ టు నెక్స్ట్ స్టేట్, క్యూ డాష్ అంటే ఏ స్టేట్కి వెళ్తుందో చెప్పాలి. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఇన్పుట్ సింబల్ దేని కింద చేంజ్ చేయాలో దాన్ని రీప్లేస్ విత్ ఎక్స్ అని చెప్పి రాశాను నేను ఇక్కడ, దేని కింద అయితే చేంజ్ చేయాలో ఆ రీప్లేస్మెంట్ వాల్యూ రాయాలి. ఫైనల్లీ ఆఫ్టర్ దట్ ద రీడ్ రైట్ హెడ్ మూవింగ్ ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, అది రైట్కి మూవ్ అవుతుందో లెఫ్ట్కి మూవ్ అవుతుందో చెప్పాలి. ఈ మూడు వాల్యూస్ అందులో మనం ప్లేస్ చేస్తాం కాబట్టి దీన్ని ట్రిపుల్ అని చెప్పి అంటాం. ఓకే అండ్ దెన్ ఫైనల్లీ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు మెయిన్గా మనం రాయాల్సింది ఏంటి అంటే ట్రాన్సిషన్ టేబుల్, స్టేట్ డయాగ్రాము, స్ట్రింగ్ యాక్సెప్టెన్స్. ఓకే ఏ ప్రాబ్లం అయినా కానీ ఇవి రాయాలి. సో ట్రాన్సిషన్ టేబుల్ ఫార్మాట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలాగా రోస్ అండ్ కాలమ్స్లో ఒక టేబుల్ తీసుకొని ఇట్స్ కాలమ్ వైజ్ రో వైజ్ ఏమో స్టేట్స్ రాసుకోండి, మనకి మన దాంట్లో ఉన్న స్టేట్స్ Q1, Q2, Q3 అలాగా మనం డిజైన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, అవి Q1, Q2, Q3 టేప్ సింబల్స్. మనకి ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి టేప్లో, యాజ్ వెల్ యాజ్ చేంజ్ చేసే వాల్యూస్ ఉంటాయి, రీప్లేస్ చేసే వాల్యూస్ ఉంటాయి. అందువల్ల అది ఇంక్లూడ్ చేయాలి, ఇది ఇంక్లూడ్ చేయాలి, దీంతోపాటు బ్లాంక్ సింబల్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్యూరింగ్ మెషిన్. ఓకే నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్ ఆర్ డిజైన్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్. డిజైన్ ఏ ట్యూరింగ్ మెషిన్ ఫర్ ద లాంగ్వేజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వేర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే
సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి లాంగ్వేజ్ అనేది డిఫైన్ చేశాడు కదమ్మా. సో వీ విల్ డిజైన్ ఏ ట్యూరింగ్ మెషిన్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫామ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వచ్చేటట్టు మనం తీసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ మనం దేని గురించి రాసుకోవాలి అంటే సొల్యూషన్. సో స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏంటి అనేది తీసుకోవాలి. ద లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాను అనుకో, నాకు ఏం డిరైవ్ అవుతుంది, స్ట్రింగు ఏబి అనే స్ట్రింగు మనకు అవుట్పుట్ కింద వస్తుంది. అదే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాం అనుకోండి, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏఏ బీబి ఇవి రెండు వస్తాయి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పన్నాం అనుకోండి, ఏఏఏ బీబీబి. లైక్ వైజ్ వేర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇలాగ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. సో మన టాస్క్ ఏంటి ఇక్కడ, టాస్క్ ఈజ్ టు డిజైన్ ఏ ట్యూరింగ్ మెషిన్ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్కి మనము ట్యూరింగ్ మెషిన్ డిజైన్ చేయాలి. ఏ లాంగ్వేజ్కి, ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ లాంగ్వేజ్కి ట్యూరింగ్ మెషిన్ డిజైన్ చేయాలి. సో డిసైడ్ ద ట్యూరింగ్ మెషిన్ వెన్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద లాంగ్వేజ్. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ఉంది, ఇదిగో ఇదంతా ఒక లాంగ్వేజ్ అంటున్నాము. ఏంటి ఇప్పుడు డిసైడ్ ట్యూరింగ్ మెషిన్ వెన్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేసేటట్టు మన ట్యూరింగ్ మెషిన్ డిజైన్ చేయాలి. దట్ ఈస్ ద అవర్ మెయిన్ మోటో. ఓకే, సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇనీషియల్గా మనము ఇక్కడ చెప్పాను కదా, స్టేట్ డయాగ్రామ్ రాయాల్సి ఉంటుంది, ట్రాన్సిషన్ టేబుల్ వేయాలి, స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ చూపించాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం మనం. ఆ స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. సో దానికోసం నేను సింపుల్ స్ట్రింగ్ దాన్ని తీసుకొని వర్కౌట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఏ బిబి. ఓకే, సో ఒక ఇన్పుట్ టేప్ తీసుకుంటున్నాము. ఇన్పుట్ టేప్లో నేను తీసుకున్న స్ట్రింగ్ ఇది. సో దానికి ముందు ఏముంటాయంటే బ్లాంక్ స్పేసెస్ ఉంటాయి, తర్వాత కూడా బ్లాంక్ స్పేసెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునే టేప్ ఇన్ఫైనైట్ టేప్. ఓకే, సో ఇటు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, ఇటు కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, మధ్యలో మన స్ట్రింగ్ ఏఏ బిబి. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉండాలి. ఓకే, సో దీన్ని చేయటానికి సో మనం క్యాన్సిలేషన్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. చూడండి ఏఏ బిబి. ఓకే, సో ఫస్ట్ ఈ ఏని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ చూసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఎక్కడైతే బి వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో దీన్ని మనం ఈ పద్ధతిని ఇంకో విధంగా ఏమని చెప్తామంటే రీప్లేస్ చేయొచ్చు. ఓకే, ఏని ఎక్స్తో రీప్లేస్ చేసామనుకోండి, ఇలా మూవ్ అవుతూ ఉంటాం, మళ్ళీ ఏ వస్తే నో ప్రాబ్లం, ఎప్పుడైతే బి వస్తుందో దాన్ని వైతో చేంజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఇలా ముందుకెళ్ళాము, ఇది ఎప్పుడైతే వై కింద చేంజ్ అయిందో బ్యాక్ అవుతాము. సో ఎంతవరకు, మళ్ళీ ఎక్స్ వచ్చే వరకు. ఎక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఏ వస్తుందో దాన్ని ఎక్స్ కింద చేంజ్ చేసి మళ్ళీ మూవ్ అవుతాం. మళ్ళీ వై వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి వెళ్ళండి, ఎక్కడైతే ఇది వస్తుందో దాన్ని వై కింద చేంజ్ చేయండి, మళ్ళీ బ్యాక్ అవ్వండి ఎంతవరకు, ఎక్స్ దొరికే వరకు. ఎక్స్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అవుతాము. ఓకే, సో ఇలా మూవ్ అవుతూ అన్నప్పుడు ఆల్ బీస్ ఆర్ వైస్ కింద చేంజ్ అయిపోయాయి కదా. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, బ్లాంక్. ఎప్పుడైతే మీకు ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే బ్లాంక్ స్పేస్కి వెళ్ళిపోతుందో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ సారీ నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్నైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ బీస్ అన్ని కనుక్కుంటే మనం ఈ బ్లాంక్ స్పేస్కి రీచ్ అవుతాం. ఓకే, బ్లాంక్ స్పేస్కి రీచ్ అయిన వెంటనే మనకి స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిపోయినట్టే, లాంగ్వేజ్ యాక్సెప్ట్ అయినట్టే. సో దీనికి మనం ఏం డిజైన్ చేయాలంటే ఇప్పుడు ట్యూరింగ్ మెషిన్ అనే దాన్ని డిజైన్ చేయాలి. ఓకే, సో ట్యూరింగ్ మెషిన్ డిజైన్ చేయడానికి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఏ స్టేట్ నుంచి స్టార్ట్ చేసినట్టు, స్టేట్ 1 అని చెప్పన్నాం అనుకో, అక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు. సో స్టేట్ 1కి ఏం ఎన్కౌంటర్ అయ్యింది, మనకి ఏ అనేది వచ్చింది. సో స్టేట్ 1లో
ए इनपुट सिंबल वस्ते दाने एक्स किंद चेंज चेसी राइट साइड की मूव अवंडि ओके इक्कड नुंची इक्कडिकि मूव अवाली मनं ओके ए एक्स किंद चेंज चेसी राइट साइड की मूव अवंडि सो एमैपोयिंदि इप्पुडु एक्स अयिपोयिंदि नेक्स्ट इक्कड वरकु वच्चामु सो ए स्टेट कि वच्चामु स्टेट 2 2 స్టేట్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఏమొచ్చింది చూడండి మళ్ళీ ఏనే వచ్చింది ఏ వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు ఎప్పుడు మార్చాలి బి వచ్చినప్పుడు మాత్రమే మనం వై కింద మార్చాలి సో దీంట్లో మనకి ఏ ఎన్నిసార్లు వచ్చినా కానీ దాన్ని అలాగే ఉంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి అంటే దీని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసాం ఎప్పుడైతే ఫస్ట్ బి ఎన్కౌంటర్ అయిందో ఇమిడియట్గా స్టేట్ చేంజ్ చేయాలి ఓకే सो बीनी वै केंजी अगेन सो एपड़े दी चेजा मल्ल अट पक चूड़ा अवसर लैफ्ट को वे ओके सो बी चेंज तरह मल्ल लैफ्ट को वे अंत इकडन इप्ड दी देन कर्चा वै कर्चि इमीडियट मल्ल एक्कोचा चूँ इध पोजिशन को वा अंत इन स्टेट थ्री उन्मु स्टेट थ्री मन के एनकौंटर अनेकौंटर अने एनकौंटर दाने मार्चकूद इंका दाने मुझे नंबर आफ् एस उड़ कदा मन तस्कना स्ट्रिंग रेले काबाटी इला वे इंका नंबर आफ् एस उड़े चान्स टिल बैकालीवाली एपटर की एक्स दोरी वर के सो इपड़ी ए वाबी एगे उ ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వండి ఇటు నుంచి ఇటు పక్కకు వచ్చారు అలా ఎన్ని ఏస్ వచ్చినా కానీ థర్డ్ స్టేట్లోనే ఉంటుంది ఎప్పుడైతే మీకు ఎక్స్ ఎన్కౌంటర్ అయిందో ఎప్పుడైతే మీకు ఎక్స్ ఎన్కౌంటర్ అయిందో మళ్ళీ మీరు ఎట్ సైడ్కి మూవ్ అవ్వాలి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి సో ఎక్స్ ఎన్కౌంటర్ అవగానే మన స్టేట్ అగైన్ ఇక్కడ చేంజ్ చేసి ఎక్స్ని ఎక్స్గానే ఉంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి ఓకే దీన్ని ఇలాగే ఉంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి సో రైట్ సైడ్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తాము ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి వస్తాము ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది చూడండి ఏ వచ్చింది ఏ వచ్చింది కాబట్టి ఎక్స్ తో మూవ్ చే ఎక్స్ కింద రీప్లేస్ చేసాము ఓకే సో ఇక్కడ దీన్ని మనం ఎక్స్ కింద రీప్లేస్ చేసాము తర్వాత ఇదిగో ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏముంది మనకి వై ఉంది ఓకే సో వై వచ్చినప్పుడు మనం ఏ స్టేట్ చేంజ్ చేసాం అవసరం లేదు సో ఇక్కడ మీకు వై వచ్చినా గానీ వై ని వై గానే ఉంచి రైట్ సైడ్ కి మూవ్ చేయండి ఓకే సో మళ్ళీ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాము ఇప్పుడు ఏం దొరికింది మనకి బి బి వచ్చిన కాబట్టి బి ని వై కింద మార్చేసి లెఫ్ట్ కి మూవ్ అవ్వండి ఇక్కడ ఇది కూడా అయిపోయింది కాబట్టి దీన్ని వై కింద చేంజ్ చేసి ఓకే ఇదిగో ఇలా లెఫ్ట్కి మూవ్ అయ్యాము ఇప్పుడు మనకి ఏమొచ్చింది మళ్ళీ వై వచ్చింది దేని దగ్గర స్టేట్ త్రీ దగ్గర వై వస్తే దాన్ని ఏం చేంజ్ చేయకూడదు సో వైని వైగానే ఉంచి లెఫ్ట్కి మూవ్ అవ్వండి ఇలా పక్క వచ్చారనుకోండి మళ్ళీ ఏ వచ్చే ఛాన్స్ ఉంది ఇలా ఏ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు ఓకే సో ఏ వచ్చినా వై వచ్చినా కానీ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైతే మీకు ఎక్స్ ఎన్కౌంటర్ అయిందో ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చారు ఇక్కడ రాగానే ఎక్స్ దొరికేసింది కదా ఎక్స్ దొరికేగానే మళ్ళీ స్టేట్ 1 కి వెళ్ళిపోయాము స్టేట్ 1 నుంచి మళ్ళీ ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి ఓకే రైట్ అంటున్నాం కదా ఇక్కడ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ దాని దగ్గర ఏముంది వై ఉంది సో స్టేట్ 1 దగ్గర వై ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్కి వెళ్ళకూడదు ఓకే సో వైని వైగానే ఉంచి రైట్కి మూవ్ అవ్వండి ఇలాగ ఎన్ని వైలు వచ్చినా ఇదిగో ఇక్కడ వై ఉంది ఇక్కడ కూడా వై ఉంది సో ఇక్కడికి వచ్చాము ఎక్కడికి వచ్చామన్నట్టు ఇదిగో ఈ ఈ పొజిషన్కి వచ్చాము ఎప్పుడైతే బి ఎన్కౌంటర్ అయిందో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ మ్యాచ్ అయిపోయాయి సో స్టేట్ 1 దగ్గర బి ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయిందో బీని బీగానే ఉంచి నో మూవ్ ఓకేనా ఇంకా మూవ్స్ ఏం లేవు లెఫ్ట్ సైడ్ రైట్ మూవ్ అవసరం ఎందుకంటే స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఆల్ వైస్ వచ్చాయి కాబట్టి బి అనే దానికి రీచ్ అయింది సో దిస్ ఈజ్ కాల్డ్ హాల్ట్ స్టేట్ ఆల్సో నోన్ యాజ్ ద ఫైనల్ స్టేట్ ఓకే సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు డిజైన్ ద ట్యూరింగ్ మెషిన్ వాడు ఇచ్చిన లాంగ్వేజ్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్కి ఫస్ట్ లాంగ్వేజ్ని డిఫైన్ చేసుకొని సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏంటో రాసుకొని సెట్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ద ట్యూరింగ్ మెషిన్ అప్పుడు ఈ ట్యూరింగ్ మెషిన్ని మనం డిజైన్ చేయొచ్చు సో ఇంతవరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా ద వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ ట్రాన్సిషన్ టేబుల్ ఇదేంటి స్టేట్ డయాగ్రామ్ ట్యూరింగ్ మెషిన్ స్టేట్
డయాగ్రామ్. ఓకే, ఇప్పటి వరకు స్టేట్ డయాగ్రామ్ ట్యూరింగ్ మెషిన్ని ఎలా డిజైన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్. ట్రాన్సిషన్ టేబుల్ మనం తీసుకున్న లాంగ్వేజ్కి డిజైన్ చేసిన ట్యూరింగ్ మెషిన్కి సంబంధించిన ట్రాన్సిషన్ టేబుల్. ఇందులో కాలమ్స్ రోస్ ఉంటాయి. ఓకే, ఈ ఈ కాలమ్ రో వైజ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే స్టేట్స్. ఓకే, సో స్టేట్స్ని డిఫైన్ చేయాలి. ఇట్ సైడ్ అంతా కూడా టేప్ సింబల్స్, టేప్ సింబల్స్. ఓకే, ప్లేస్ లేదు సరిగ్గా రాయాలి, టేప్ సింబల్స్. సో మనకి ఏమేమి టేప్ సింబల్స్ ఉన్నాయి, మనం ఆల్టమ్ ఫస్ట్ స్ట్రింగ్లో తీసుకున్నవి ఇదిగో, ఇది ఏ అండ్ బి, ఇవి రెండు ఉన్నాయి స్ట్రింగ్లో. సో ఏ బి, వీటితో పాటు మన ఎక్స్ట్రాగా ఉండేది ఏంటంటే టేప్లో బ్లాంక్ సింబల్. సో బి, వాటితో పాటు మనం చేంజ్ రీప్లేస్ చేసిన వేడితో అంటే ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ వై, దీస్ ఆర్ ఆల్ ద టేప్ సింబల్స్. టౌ, ఇవన్నీ టౌలో కింద, టౌ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3 అండ్ హెచ్. హెచ్ అనేది రాయాల్సిన అవసరం లేదు, ఈ మూడింటిని రిప్రజెంట్ చేయాలి. 1, 2, 3 మనకి 3 స్టేట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి వాటిని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 1 on A, ఇదిగో 1 on A, 1 on A ఎక్కడికి వెళ్తున్నాము, స్టేట్ 2కి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఏం రాయాలంటే 2, తర్వాత దేని కింద రీప్లేస్ చేసాము, ఎక్స్ కింద రీప్లేస్ చేసాము, ఎడ్ సైడ్ మోయాము, రైట్ సైడ్ మోయాము. ఓకే, ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ 1 on B, ఏం లేదు ఇక్కడ మనకి, ట్రాన్సిషన్ లివ్ ఇట్. నెక్స్ట్ 1 on B, ఇదిగో చూడండి 1 on B, ఎక్కడికి మూవ్ అవుతున్నాం, హెచ్కి మూవ్ అవుతున్నాము. సో బ్లాంక్ వచ్చినప్పుడు హాల్ట్ స్టేట్, ఫైనల్ స్టేట్ హెచ్, రీప్లేస్ చేయాల్సిన ఎలిమెంట్ బ్లాంక్, మూవ్ ఏంటి అంటే నో మూవ్, ఇలా రాయాలి. నెక్స్ట్ 1 on X, 1 on X లేదు. నెక్స్ట్ 1 on Y, వై వచ్చినప్పుడు వైని వైగానే ఉంచేయాలి. ఏ స్టేట్కి మూవ్ అవ్వాలి, స్టేట్ వన్గానే ఉండాలి, వై వైగానే ఉండాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్ 2, స్టేట్ 2, ఏ వచ్చినప్పుడు ఏని ఏగానే ఉంచాలి. దేంట్లోకి మూవ్ అవుతున్నాము, అదే స్టేట్లో ఉంటున్నాము, ఏని ఏగానే ఉంచి రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాము. నెక్స్ట్ బి వచ్చినప్పుడు స్టేట్ 3కి చేంజ్ అవుతున్నాము, బి అలా వై కింద చేంజ్ అవ్వాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఓకే, స్టేట్ బ్లాంక్లో ఉన్నప్పుడు నో. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వచ్చినప్పుడు ట్రాన్సిషన్ ఏం లేదు, వై వచ్చినప్పుడు స్టేట్ 2లోనే ఉండాలి, వైని వైగానే ఉంచాలి, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా 3, స్టేట్ 3లో ఏ వచ్చినప్పుడు ఏని ఏగానే ఉంచాలి, స్టేట్ 3లో ఉంచున్నాము. ఓకే, ఎడ్ సైడ్ మూవ్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ బి వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా థర్డ్ స్టేట్ నుంచి బ్యాక్ వస్తున్నప్పుడు మళ్ళీ మనకి బి దొరికే ఛాన్స్ ఉందా, లేదు, ఎందుకంటే ఫస్ట్ దొరికిన బీనే మనం చేంజ్ చేసాం కాబట్టి బి దొరికే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ బి ఉండదు కాబట్టి ఐఫన్. నెక్స్ట్ స్టేట్ 3 నుంచి బ్లాంక్ అనే దానికి ట్రాన్సిషన్ లేదు, స్టేట్ 3 నుంచి ఎక్స్, ఎస్ 1కి చేంజ్ అవ్వాలి, ఎక్స్ నెక్స్ట్గానే ఉంచాలి, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వై వచ్చినప్పుడు వైని వైగానే ఉంచాలి, స్టేట్ 3లోనే ఉంచాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ టేబుల్. స్టేట్ డయాగ్రామ్ వచ్చిన తర్వాత దాన్ని బేసుకుని ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఫైనల్గా ఆఫ్టర్ దిస్, బేస్డ్ ఆన్ దిస్ ట్రాన్సిషన్ టేబుల్ ఆర్ స్టేట్ డయాగ్రామ్, వీ హ్యావ్ టు చెక్ ద స్ట్రింగ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఫర్ దిస్ ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్ అనేది వాడతారు, ఐడి అనేది వాడతారు. సో ద థింగ్ ఈజ్ స్ట్రింగ్ చెక్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ట్యూరింగ్ మెషిన్ ఆర్ నాట్. మనం డిజైన్ చేసిన ట్యూరింగ్ మెషిన్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చెక్ చేసి చెప్పాలి. ఓకే,
सो దాని కోసం మనం ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఒకటి తీసుకోవాలి కాబట్టి యాజ్ యూజువల్ గా మనము w is equals to స్ట్రింగ్ w is equals to aa bb ఓకే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఒక స్ట్రింగ్ ని తీసుకుందాం ఓకే सो स्ट्रिंग एक्सेप्टेंस एक्चुअल प्रोग्रामिंग చేయటమే కొంచెం ఈజీగా అనిపిస్తది అందువల్ల నేను దాన్నే పక్కన పెట్టుకున్నా ట్రాన్సిషన్ టేబుల్ నుంచి చేసినా గానీ తప్పులేదు అలా అయినా చేయొచ్చు ఓకే సో దిస్ ఇస్ ద సింబల్ ఐడి ఓకే ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్ అలా రిప్రజెంట్ చేస్తారు సో ఇనిషియల్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది బి ఏ బి బి అటు ఇటు రెండు బ్లాంక్ స్పేసెస్ ని ఇంక్లూడ్ చేసుకున్నాం ఓకే सो फस्ट अकौंट स्टार्टी फस्ट आलफाबेट दी स्टार्ट अभी ये स्टेट स्टेट वन सो अबर्व ची वन आेन कारी एक्स कारी रईट सैड मूवाली सो सो बी एला एक्स कारी ओके बी कैपिटल बी एक्स कारी तरह रईट सैड मूवे रीट हेड ये स्टेट के सैकंड स्टेट के ओके ఇలాగ ఓకే నెక్స్ట్ బి సారీ సెకండ్ స్టేట్ నుంచి ఆన్ ఏ సేమ్ స్టేట్ లోనే ఉంటది సో రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నాం ఎక్స్ ఏ రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది కాబట్టి బి దగ్గరికి వెళ్తున్నాము స్టేట్ రిమైన్స్ సేమ్ బి బి ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను 2 on B దేని కింద మారిపోవాలి వై కింద మారిపోవాలి ఓకే బట్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది చూడండి సో ముందు చేంజ్ చేద్దాం B X A B అలా వై కింద చేంజ్ అయ్యింది దిస్ B యాస్ ఇట్ ఇస్ సో ఇప్పుడు వై కింద మారిపోయిన తర్వాత ఎక్కడికి మూవ్ అవుతుంది లెఫ్ట్ కి మూవ్ అవుతుంది స్టేట్ ఏ స్టేట్ లోకి వెళ్తాము థర్డ్ స్టేట్ లోకి వెళ్తున్నాము ఓకే ఇక్కడ L అని చెప్పన్నప్పుడు ఈ వై చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి మూవ్ అవ్వాలి బి కేర్ఫుల్ నెక్స్ట్ B X ఇప్పుడు 3 on A ఎక్కడికి వెళ్తున్నాము లెఫ్ట్ కి మూవ్ అవుతున్నాము అదే స్టేట్ లో ఉంటున్నాము సో లెఫ్ట్ కి మూవ్ అవుతున్నాము అంటే ఇదిగో ఇక్కడికి మూవ్ అయ్యాము సేమ్ దానిట్లో ఏం చేంజ్ లేదు దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా అలాగే ఉంచేసాము ఇప్పుడు 3 on X అంటే ఎక్కడికి వెళ్ళాలి స్టేట్ 1 కి వెళ్ళాలి రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి సో B X రైట్ సైడ్ కి మూవ్ అయితే ఇది ఎక్కడికి వెళ్తాము స్టేట్ 1 లో ఉన్నాము ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాం కాబట్టి 1 లోకి వెళ్ళాము y b క్యాపిటల్ b ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నాం మనం సో 1 on A మళ్ళీ ఏమవుతుంది సెకండ్ స్టేట్ కి వెళ్తుంది ఓకే b x e దేని కింద చేంజ్ అయిపోయింది x కింద మారిపోవాలి x y b b सो ఇక్కడ నుంచి x కింద మారిపోయిన తర్వాత రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది కాబట్టి ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటది స్టేట్ ఇస్ చేంజ్ టు ద 2 ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేట్ చేంజ్ అయ్యింది నెక్స్ట్ b x x y on 2 on y స్టేట్ చేంజ్ ఏం లేదు పక్కకు మూవ్ అవ్వాలి రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి సేమ్ సెకండ్ స్టేట్ లోనే ఉంది రైట్ సైడ్ కి మూవ్ అయ్యింది నెక్స్ట్ B X X B అలా వై కింద మారిపోవాలి ఎందుకని 2 on B చూడండి వై ఉంది కదా సో వై ఎడ్ సైడ్ మూవ్ అవుతుంది లెఫ్ట్ కి మూవ్ అవ్వాలి అంటే ఇదిగో దీని దగ్గరికి మూవ్ అవ్వాలి స్టేట్ 3 on Y లెఫ్ట్ కి మూవ్ అవ్వాలి ఓకే B లెఫ్ట్ కి మూవ్ అవ్వాలి లెఫ్ట్ కి మూవ్ అయిన తర్వాత ఏ స్టేట్ లో చేంజ్ అవుతుంది 3 on y సేమ్ స్టేట్ లో ఉంది x x ఎక్కడికి మూవ్ అయ్యింది స్టేట్ 3 లోనే ఉండింది y b నెక్స్ట్ b e 3 on x y కి వచ్చేయాలి రైట్ కి మూవ్ అవ్వాలి ఓకే సో రైట్ కి మూవ్ అంటే y దగ్గరికి వెళ్ళాలి x x y b ఇక్కడున్నది రైట్ కి మూవ్ అవటం అంటే ఇక్కడికి మూవ్ అవ్వాలి వై దగ్గరికి స్టేట్ 1 నెక్స్ట్ బి ఎక్స్ ఎక్స్ 1 on Y రైట్ కి మూవ్ అవ్వాలి అదే స్టేట్ లో ఉండాలి ఈ వై నుంచి ఈ వై దగ్గరికి వెళ్తుంది స్టేట్ 1 లోనే ఉంటది బి నెక్స్ట్ బి ఎక్స్ ఎక్స్ వై
वन आई मल्ल वै उ लफ्ट की रईट की मूव अवाली सो इकड़ मूवन सेम स्टेट उ सो वन आी इक चूँ वन आी सेम बी कमू हाल्ट स्टेट सो सारी बी एक्स एक्स वै वै बी सेम बी बी गाने उंचेसी हाल्ट स्टेट के वेल्लिपोवाली ओके दिस इज एंड ऑफ द स्ट्रिंग ओके मन तीसुकुन्न स्ट्रिंग एक्सेप्टेंस चूपिंचाली अंटे इलागा स्टार्टिंग नुंची स्टार्ट चेसी एंडिंग वरकी स्ट्रिंग डिराइव चेसी एक्सेप्ट अवुतुंदा लेदो चेक चेसी चेप्पाली ओके सो फाइनल गा एमनी कंक्लूड चेयोच्चंटे द ट्यूरिंग मशीन reach to halt state so given language accepted by the Turing machine okay so this is the final conclusion so for exam lo meek problem ichinappudu ikkada nunchi start chesi first state diagram ni design cheskoni once state diagram ayipoyin tarvata corresponding transition table construct chesi after that string acceptance top to the end mottham chuinchin tarvata conclusion point anedi rayali